ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారుగా ఇవాళ వీడియో, మిర్రర్ వర్క్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. అది కూడా పెద్ద సైజ్ మిర్రర్, కట్లు వేయకుండా డైరెక్ట్ మనం చైన్ స్టిచ్తో వీటిని స్టిచ్ చేసుకోవచ్చు. దానితో పాటు చుట్టూ కూడా మనం ఒక వర్క్ అనేది ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఆ వర్క్ ఏంటి, ఎలా చేయొచ్చు అన్నది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ శారీ అంతా కూడా ఫుల్గా ఈ వర్క్తో చేసిందే. సో నేను శాంపుల్ కోసం ఒక మిర్రర్ అండ్ దాని చుట్టూ ఏ విధంగా కుట్టాలి అన్నది చూపిస్తాను. అండ్ బార్డర్ కూడా మనం ఈజీగా ఈ డిజైన్తో వేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి, ఇలా ఫస్ట్ మనం ఎక్కడైతే వేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఆ సైజ్ మిర్రర్ తీసుకోవాలి. ఆ సైజ్ మిర్రర్ని మళ్ళీ మనం దానిపైన డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకున్న తర్వాత ఆ సైజులోనే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేసినట్టయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. అలా చేయగానే పక్కనే ఒక బెల్ సింబల్ కూడా కనిపిస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసి ఆల్ అన్ని నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది. సో మిస్ అవ్వకుండా మీ నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయొచ్చు అనమాట. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా నేను కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా షేర్ చేస్తాను. ఇది వచ్చేసి నేను చాలా రోజుల కిందట చేసుకున్న వర్క్ శారీ అనమాట. సో నేను అప్పుడు నేను వర్క్ శారీస్ కలెక్షన్ అని షేర్ చేసినప్పుడు చాలామంది వర్క్స్ అన్నీ షేర్ చేయండి అని చెప్పారు. సో నాకు టైం సెట్ అవ్వక ఎన్ని రోజులు అది షేర్ చేయలేదు. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను మిర్రర్ అండ్ మిర్రర్ చుట్టూ వేస్తున్న వర్క్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ మనం అలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. ఫ్రేమ్ ఫిక్స్ చేసినట్టయితేనే మనకి చైన్ స్టిచ్తో వేసే రింగ్ ఏదైతే ఉంటుందో అది మనకి ఈజీగా వేసుకోవడానికి వస్తుందన్నమాట. లేదంటే క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉన్నట్టయితే మనం రింగ్ పెట్టకుండా కూడా కుట్టుకోవచ్చు, కాకపోతే అది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈజీ అవుతుంది. బిగినర్స్కి అయితే కొంచెం కష్టం అన్నమాట ఫ్రేమ్ పెట్టకుండా కుట్టుకోవడం అనేది. సో ఇక్కడ నేను యూజ్ చేసిన థ్రెడ్ వచ్చేసి ఉలెన్ థ్రెడ్ అనమాట. ఇది మామూలుగా బంజారా వర్క్ చేసేటప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మిర్రర్స్కి పైన వైపు కట్లు వేసిన తర్వాత పైన ఫిల్ చేయడానికి ఈ థ్రెడ్ యూజ్ చేస్తుంటారు. ఇది నార్మల్గా మనకి మార్కెట్లో దొరుకుతుంది. సో చాలా కలర్స్లోనే ఉంటాయి కాబట్టి ఈ థ్రెడ్ని నేను 2 లైన్స్ తీసుకున్నాను. ఇది లేకపోతే యాంకర్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. 4 లైన్స్ యాజ్ ఇటీస్గా యూజ్ చేస్తే మనకి ఈ థిక్నెస్ వస్తుందన్నమాట. సో మనం చైన్ స్టిచ్తో వేసుకోవచ్చు, ఇది మళ్ళీ కాడకుట్టుతో స్టెమ్ స్టిచ్తో కూడా దీన్ని వేసుకోవచ్చు అనమాట మిర్రర్ అనేది. సో మిర్రర్ సైజ్ ఎంత పెద్దదైనా సరే మనం కట్లు వేయకుండా ఈ మెథడ్ని ఫాలో అయితే కనుక ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇలానే మనము చుట్టూ రింగ్ అంతా కూడా కంప్లీట్ చేయాలి. అలా చేసిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది స్టెప్ బై స్టెప్ అంతా కూడా నేను ఇక్కడ చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు వాచ్ చేయండి. నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై.
We'll be right back.